లేకపోతే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇది యాగల శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాటలు కావు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు. ఇవాళ ఎవడన్నా పోయి దీనిలో ఉన్న వాళ్ళని అడగచ్చు, పక్కా సమాచారం ఉంటే నేను చెప్తాను మిత్రులారా. నియామకాల సంస్థల వారీగా ఉద్యోగాల భర్తీ, ఇది ఉద్యోగాల భర్తీ, ఇవి వాస్తవాలు. ఎవడో చెప్పే సొల్లు కబుర్లు కాదు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ రైట్లు కాదు, ఇవి వాస్తవాలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నిజాలు. ఆ నిజాలు ఎటువంటి ఒకసారి వినండి మిత్రులారా. టిఎస్పిఎస్సి ద్వారా 60,918 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి పొందింది. మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అనుమతి పొంది 54,015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. దాదాపు 35,250 మంది ఉద్యోగం ఎక్కిరు. అది ఒక్క టిఎస్పిఎస్సి ద్వారానే. ఇంకా 18,765 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఎవరు చెప్పినా ఆగదు, ఎక్కడ ఆగదు, ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇట్లా అన్ని సంస్థల ద్వారా దాదాపు 232,308 ఉద్యోగాలు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. దాదాపు 202,000 ఉద్యోగాలు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినాయి. 160,83 మంది ఆల్రెడీ భర్తీ అయ్యారు. మీకు అనుమానం ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ జాబ్ చేస్తారో ఆ జాబ్ కార్డు తో సహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంకా 42,652 ఉద్యోగాలు భర్తీ అయితే దాన్ని ఎవడు ఆపలేడు. కేవలం ఏడు ఎనిమిదేళ్లలో ఇన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి, ఇన్ని భర్తీ చేసి నిష్పక్షపాతంగా ఒక నోటిఫికేషన్ లో పొరపాటు జరిగిందంటే ప్రభుత్వమే గుర్తించి వాళ్ళ మీద కేసులు కట్టి జైలు పంపించింది. నిష్పక్షపాతంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తుంటే, ఇట్లా లెక్కల వారి చెప్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, జనవరి 3 నాడు ఓ రేపిస్ట్ దగ్గర డబ్బులు తీసుకపోయినా ఒక ఆమె వీడియోలు చేసి ఫేమస్ అవ్వాలనుకుంటే ఆ మాయలో పడుతుర్రు. ఇట్లాంటి సదురాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగం ఎందుకు రాలేదురా బిడ్డ అంటే నోటిఫికేషన్లు వస్తలేవని అబద్ధాలు చెప్తుర్రు. వాళ్ళ అమ్మా నాన్ననే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని చూచే బనాయిస్తుంటే అందరం నమ్ముతున్నాం. కానీ వాస్తవాలు ఏంటంటే గిట్ల ఒకసారి ఉంటాయి చూడండి. గీ తల్లి, గీ సదుర తల్లి అంటవా, ఈ చెల్ల అంటవా, ఈమెకు ఉద్యోగాలు నోటిఫికేషన్ అందే 7 కొలువులు సాధించిన గిరిపుత్రిక, ఈమెకు నోటిఫికేషన్ రాకముందే 7 ఉద్యోగాలు వచ్చినాయా? నోటిఫికేషన్ ఇయందే ఈమెకు 7 ఉద్యోగాలు వచ్చినాయా? ఒక్కసారి ఆలోచించండి. చదువు ఉంటే, తెలివి ఉంటే, చదువు వస్తే నోటిఫికేషన్ ఇయ్యంగానే జాబ్ వస్తుంది. కానీ చదువు రాకపోతే సాగు దొరుకుతుంది. ఆ సాగు దొరకడం ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తలేవని. ఒక్కసారి నిరుద్యోగుల విషయంలో బీజేపీలు అంతా ఇంత ఎగరరు, వాళ్ళ ఆటలు అంతా ఇంత ఉండవు. ఏంటంటే ఉద్యోగులకు వెన్నుపోటు పరిచిన మోదీ సర్కార్ నిరుద్యోగులకు దోకా, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల హామీ, గత ఏడలో భర్తీ చేసింది కేవలం 7 లక్షల ఉద్యోగాలు. ఇది నేను చెప్తుంది కాదు, పార్లమెంట్ సాక్షిగా మంత్రి జితేంద్ర మాటలు ఇవి. అంటే ఒకసారి ఆలోచించండి మిత్రులారా, 140 కోట్ల భారతదేశంలో 59 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. 59 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఆ 59 లక్షల ఉద్యోగాలలో వీళ్ళు 7 ఏళ్లలో భర్తీ చేసింది 7 లక్షలు. కానీ ఈ దేశంలో 3% ఉంటుంది, 3% ఉంటుంది. అంటే తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి? అంతకు మించి కేవలం 7 ఏళ్లలోనే 232,000 ఆర్థిక అనుమతి తీసుకొని 202,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి 160,000 భర్తీ చేసినాం, 42,000 భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎవరు ఆపేది కాదు. అంటే కేవలం 7 ఏళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసినాం. అంటే 3% ఉన్న తెలంగాణలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయినాయి. 140 కోట్ల భారతదేశంలో కేవలం 7 లక్షలు చేసారు. ఏంది ఒక్కసారి లెక్కలు గిట్లా ఉంటే కొంతమంది కారు కూతలు కూస్తారు మిత్రులారా. వాస్తవాలు లేకపోతే ఆగమైతుంది.